Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. JD Lakshminarayana Chivariki Cycle Ekestara CBI Maji JD Aina Vivi Lakshminarayana Tanu Visakha Nunche Podi Chestanani Kachitanga Cheppesaru ఆ మాటను ఆయన ఇటీవల కాలంలో చాలాసార్లు చెప్పారంటే 2024 ఎన్నికలలో పోటీ చేసే స్థానం మీద పోరాడే కార్యక్షేత్రం మీద ఆయనకు క్లారిటీ ఉంది అన్నమాట. మరి ఇప్పుడు అందరిలో తలెత్తుతున్న ప్రశ్న ఏంటంటే ఏ పార్టీ నుంచి అని. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చెప్పడం లేదు, అది చూద్దామనే దాటవేస్తున్నారు. వీలైతే ఇండిపెండెంట్గా అని అంటున్నారు. ఈ రోజులలో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎంపీగా గెలిచిన వారు ఎవరూ లేరు. పోటా పోటీగా రాజకీయాలు నడుస్తున్న వేళ ఏదో ఒక గుటి నుంచి బరిలోకి దిగితేనే గెలుపు ఆశలు ఉంటాయి. విశాఖ ఎంపీ సీటు అంటే ప్రతిష్టాత్మకమైంది. అక్కడ టీడీపీకి బలం ఉంది, బీజేపీకి ఎంతో కొంత ఆశ ఉంది, జనసేనకు కూడా బాగానే ఓట్లు వచ్చాయి. వైసీపీ సిట్టింగ్ ఎంపీ ఉన్న చోటు అది. అందువల్ల ఇండిపెండెంట్ అంటే ఈ పార్టీలన్నీ దిగితే అప్పుడు జేడీ నెగడం ఇబ్బందే కదా. మరి అందరికీ తెలిసిన విషయం ఆయనకు మాత్రం తెలియదా అంటే తెలుసు, కానీ ఆయన కావాలనే సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారని అంటున్నారు. ఆయన ఏపీలో రాజకీయం ఇంకా పక్వానికి రాలేదని భావిస్తున్నారని అంటున్నారు. ఏపీలో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది, కానీ విపక్షాలు అలా కాదు, పొత్తులతో వస్తాయి. అయితే ఏ పార్టీలు కలుస్తాయి అన్నది మాత్రం తేలడం లేదు. ఇప్పటికీ అయితే బీజేపీ జనసేన కూటమిగా ఉన్నా ఈ రెండు పార్టీల మధ్య కూడా పెద్దగా సఖ్యత లేదని అంటున్నారు. ఏపీలో 2014 నాటి పొత్తులను రిపీట్ చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. పవన్ కూడా వైసీపీ ఓట్లు చేయకుండా అంతా కలవాలని కోరుకుంటున్నారు. బీజేపీ నుంచే ఇంకా క్లారిటీ రావాలి, అందుకే జేడీ గారి డిసిషన్ కూడా లేట్ అవుతోంది అంటున్నారు. ఆయన 2019 ఎన్నికలలో జనసేన నుంచి పోటీ చేశారు, 280,000 పైదాకా ఓట్లు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆ పార్టీని వీడారు. ఇక ఆయన నాటి నుంచి ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదు. వచ్చే ఎన్నికలలో జనసేన నుంచి జేడీ పోటీ అని అంటున్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి ఆయనకు ఆహ్వానం ఉంది అని అంటున్నారు. పొత్తులు ఉంటాయి కాబట్టి ఆయన తొందరపడడం లేదు అంటున్నారు. వీటితో పాటు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వస్తోంది, ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తారని. తెలుగుదేశం పార్టీకి ఆయన వంటి వారు చేరడం అవసరం, పైగా విద్యావంతులు తటస్థులు కూడా టీడీపీ వైపు ఎక్కువగా టర్న్ అవుతారని అంటున్నారు. దాంతో జేడీకి విశాఖ ఎంపీ సీటు ఇస్తామని ప్రతిపాదనలు వెళ్లాయని అంటున్నారు. ఆయన కూడా సుముఖంగా ఉన్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికలలో పొత్తులు కనుక జనసేన టీడీపీల మధ్య కుదిరితే టీడీపీ నుంచి జేడీ పోటీలో ఉంటారని చెబుతున్నారు. తన సొంత ఆకర్షణతో పాటుగా టీడీపీ ఓటు బ్యాంక్ తోడైతే ఖచ్చితంగా గెలుస్తానని ఆయన భావిస్తున్నారు. పొత్తులలో జనసేన వంటివి కలిస్తే బంపర్ విక్టరీ ఖాయం. ఇక తెలుగుదేశం కూడా జేడీని చేర్చుకుంటే జగన్ని ఇంకా ధాటిగా విమర్శించవచ్చని అంటున్నారు. గతంలో జగన్ కేసులను జేడీ విచారించారు, దాంతో ఆయన్ని ముందుపెట్టి జగన్ అవినీతిని మరోమారు కడిగేయాలని టీడీపీ మాస్టర్ ప్లాన్. అయితే ఈ రోజుకి జేడీ ఎక్కడా బయటపడడం లేదు, ఇండిపెండెంట్గానే పోటీ అంటున్నా చివరకు ఆయన సైకిల్ ఎక్కేస్తారు అనే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.